Namaste, welcome to Mani Telugu TV 6 News 24 headlines. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్. పచ్చదొంగల ముఠా ఓళ్ల మీద పడుతుంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఫైబర్ నెట్ కేసు, బాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్మెంట్ కు కోర్టు అనుమతి. ఫిషింగ్ హార్బర్ ప్రమాదం బాధితులను ఆదుకుంటాం, వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబుపై సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వం. సుప్రీంలో కేసు దాఖలు చేసిన ఏపీ సిఐడి. ప్రాజెక్టులో ఇందిరమ్మ రాజ్యంలోనే కట్టారు, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో రైతుల పాలిట శత్రువులు, మంత్రి హరీష్ రావు. కాంగో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో తొక్కిసలాట, 31 మంది మృతి. పద్మభూషణ్ అవార్డు గ్రహీత శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూత. ఢిల్లీ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకుందాం, మంత్రి కేటీఆర్. 100 మంది కేసీఆర్లు వచ్చినా నన్నేం చేయలేరు, సిఎల్పి నేత బట్టి. ఐటీ దాడులు వారి కుట్రై, టీఆర్ఎస్ పై మండిపడ్డ మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు, సీఎం కేసీఆర్ దేవా. బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఊహించని పరిణామం, ఓపెన్ ఏఐ సీఈఓగా శ్యామ్ ఆల్ట్మెన్ బాధ్యతల స్వీకరణ. విశాఖలో లారీని ఢీకొన్న ఆటో, 8 మంది స్కూల్ పిల్లలకు గాయాలు. కేరళ తమిళనాడుకు భారీ వర్ష సూచన, అప్రమత్తం చేసిన ఐఎండీ. ఒక్కొక్క ఉత్పత్తిపై 1 కోటి ఫైన్ వేస్తాం, పతంజలి కంపెనీకి సుప్రీం వార్నింగ్. కాంగ్రెస్ వల్లే బీజేపీ గెలుస్తుంది, ఎంఐఎం అధినేత సలావుద్దీన్ ఓవైసీ. భారత్ కీలక నిర్ణయం, కెనడాలో ఈ వీసా సేవల పునరుద్ధరణ. కాంగ్రెస్ బీసీల వ్యతిరేక పార్టీ, కేంద్ర మంత్రి అమిత్ షా. ఇజ్రాయెల్ తో అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు, ఇరాన్ అధ్యక్షుడు. టేకీలకు చుక్కలు చూపుతున్న ఐటీ కంపెనీలు, వారానికి 50 గంటల పనిభారం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం సులభమే, కానీ వ్యాపారవేత్తగా ఎదగడం కష్టం, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి.